కొంత పోయలేదండి, పోయింది కూడా అంత కుళ్ళిపోతుంది, చేంజ్ అవుతుంది. ఇప్పుడేం పోయింది చిన్నగా ఖర్చు పెట్టాలి మరి కాబట్టి అవన్నీ దొక్కి లేకపోతున్నాం. దానికోసం ఎన్నెన్నో కానీ 10 బత్తాలు కానీ 5 బత్తాలు కానీ ఇస్తాయి. అప్పుడు ఇప్పుడు మొన్న కాలువలు కట్టేసి మొన్న చేశారు. వాటర్ అనేది ఆపేసి కొన్ని లేత పొలాలకు నీళ్ళు ఇబ్బంది పడింది. అది ఇక్కడ ఎవరినైనా చెబుతారు ఆ మాట. అలాంటి పరిస్థితి అది డ్రైనేజ్ ఉన్నట్టే ఈ నీళ్ళు అనేది ఆగబడమాట. ఇప్పుడు చెప్పి ఇప్పుడే చెప్పి రామారావు గారు ఏమైందండి, ఈ క్రాప్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అంటారు, అది మాకు అర్థం కాదు. ఇప్పుడు దీంట్లో కొంతమంది రైతులు ఉన్నారు, దేవాదాయ భూములు ఉన్నాయి, వాళ్ళు ఎక్కువ సన్నకారు రైతులు చేసుకుంటున్నారు. చేసుకున్నది దీని కానుకొని పక్కన దానికి సన్నకారు రైతులు చేస్తున్నారు, మొత్తం కూలిపోయి ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఇన్పుట్ సబ్సిడీ మరి వీళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు ఓనర్ పేరు ఉండదు. కౌల్ కార్డు ఉంటేనేమో ఆటోమేటిక్ వస్తుంది, కౌల్ కార్డు లేదనుకో ఓనర్ పేరు రాస్తాం. కౌల్ రైతుస్తాడో ఎవడో తెలియదు, రైతుకి అది కూడా ఈ గ్రాఫ్ అయితే అంటున్నారు. అది అసలు ఈ గ్రాఫ్ ఇవాళ ఉన్న పరిస్థితిని బట్టి ఈ గ్రాఫ్ కాదు, జెన్యున్ గా పఠించేయను పరం చేయాలి, మొత్తం రాయాలని మా కోరిక. ఈ గ్రాఫ్ అయితేనే వస్తాయి అనేది అనుమానాలు ప్రకటిస్తున్నారు. మళ్ళీ ఒక్కొక్కరికి స్వామి కొంచెం నేను 5 ఎకరాలు వేస్తాను కదా, 5 ఎకరాల్లో 5 ఎకరాలకే ఇస్తారు మొత్తం. రైతు భరోసా లేదు, ఇటుపక్కన ఈ క్రాప్ లో ఒక 5 ఎకరాలు 2 హెక్టార్లకు ఇస్తున్నారు సార్. ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏం రాదు. అధికారులు నిన్న మొన్న తిరిగారు తెలుసు, అన్న మాట్లాడారు నిన్న ఏం చెప్పారు అదే మాట్లాడతాం. ఇతర స్టేట్లో ఉన్నారు, ఇతర కంట్రీలో ఉన్నారు, వాళ్ళకి మరి వాళ్ళకి ఆధార్ కార్డు లేదు, పాత పుస్తకాలు ఉండవు, వాళ్ళకి అందుబాటులో వీళ్ళకి ఎవరు వాళ్ళకి మరి ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అనేది అందదు వాళ్ళకి. కాదు రైతుకేనండి, కౌలు కౌలుకే అన్నట్లా దాని గురించి అడుగుతుంటే మాకు తెలియదు మీ కాగితాలు ఉంటేనే అంటారు. పోయిన సంవత్సరం ఇబ్బంది పడ్డారు, లక్ష పూలు చెరియండి, ఇది చింటాకు రుణాల కాడికి వచ్చిందండి. సబ్సిడీ పొందడం లేదు, అందరూ సబ్సిడీ పొందారు, అందరికి ప్రతి ఒక్కరికి రూపాయి వచ్చింది. ఒకదన్నది నష్టం వచ్చి కదండి, మద్దతు ధర లేదని ఈ క్రాప్ అయితేనే అంటున్నారు.
ఆయన అంటండి బాబు గారు మా ఎమ్మెల్యే గారు వచ్చింది అన్న కలిసి మన పని మనం చేసుకుంటే వాళ్ళు చెప్పితే మనం చేయకుండా ఇంట్లో కూర్చోండి. జనం ఏం తిరుగుతున్నాడు కాలు బలపం కట్టుకొని ఊళ్ళు అమ్మడబడి కొంచెం డౌన్ ఇద్దరు చెప్పలేరు కదా.